వరంగల్ ఫాతిమా గర్ల్స్ మల్టీపర్పస్ హైస్కూల్ కాజిపేటలో 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం వేళ ఇబ్బందులు పడుతూ చదువుకున్న విద్యార్థినులు ఒక దగ్గర చేరారు. అప్పుడు చదువుకున్న వాళ్లలో ఒకరికి వచ్చిన ఆలోచనతో దాదాపు 53 ఏళ్లు అర్ధ శతాబ్దం తర్వాత ఒక చోటుకి చేరారు. 16 ఏళ్ల వయసులో విడిపోయిన వారు 70 ఏళ్ల వయసులో కలుసుకున్నారు. ఒకరికొకరు ఆరోగ్యం, కుటుంబాలకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. కుటుంబాలతో శేష జీవితం గడుపుతున్న వారు ఫోన్ల ద్వారా సమయం సర్దుబాటు చేసుకుని 53 ఏళ్ల కిందట 5/3/1969 విడిపోయి అదే రోజు 5/3/2023 నాడు హైదరాబాద్ సామీర్పేటలోని ఓ ప్రైవేటు ఫామ్ హౌస్ లో కలుసుకుని మధుర జ్ఞాపకాల్లో మునిగిపోయారు. మూడు నాలుగు నెలల క్రితం సరోజిని నా క్లాస్మేట్ స్కూల్లో నన్ను వెతుక్కుంటూ హాస్పిటల్కు నువ్వు ఫాతిమా స్కూల్లోనే చదివినావు కదా అని చెప్పి వచ్చి గుర్తు చేసింది. అప్పుడు నాకు ఒక పూర్వజన్మలో నేను ఎప్పుడో ఫాతిమా స్కూల్లో చదివిన ఎప్పుడో మర్చిపోయాను. అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత అది ఎట్లా ఉండిందంటే నాకు అసలు గుర్తే లేదు, అంత మర్చిపోయినా అన్నమాట. ఎందుకంటే ఆ స్కూల్ అయిపోయింది, తర్వాత గ్రాడ్యుయేషన్ అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత బయటికి వెళ్ళిన, ప్రాక్టీస్ చేసిన, ఇన్ని సంవత్సరాలలో 50 సంవత్సరాల క్రితం అనేది నాకు ఏదో అసలు పూర్వజన్మలో కావచ్చు అన్నంత ఫీలింగ్ వచ్చింది. అప్పుడు సరోజిని మాట్లాడితే అసలు నేను గుర్తే పట్టలేకపోయినా. నన్ను గుర్తుపట్టడం లేదు సరోజిని, నాకు ఆ ఫోటో పెట్టు అని అంటే ఫోటో పెట్టింది తను, ఇమీడియట్గా పెట్టింది. ఇంకా ఒక ప్రభావతి ఉన్నది కరీంనగర్లోనే మాతో పాటు. ఆ అమ్మాయి ఇప్పుడు రాలేకపోయింది, అమ్మాయి అనకూడదు, ఆ అమ్మమ్మ రాలేకపోయింది. ఫోటో పెట్టడం ఎలా ఏంటంటే మా పెద్దబాబు భానుకిరణ్ వాడి దగ్గర ఉంది ఆ ఫోటో, ఎప్పుడెప్పుడు ఫోటోలన్నీ ఫీడ్ చేసి పెడతాడు. వెంటనే ఆ ఫోటో పెట్టడం జరిగింది. కార్లో వెళుతూనే పెట్టాను నేను, అలాగా కలుసుకోవడం అడిగిన వెంటనే. ఒకరికొకరు చీరలు, తాము రాసిన పుస్తకాలు, గుర్తుగా దాచుకునే వస్తువులు ఇచ్చుకున్నారు. 70 ఏళ్ల కిందట వారు పాఠశాలలో గడిపిన జ్ఞాపకాలను తలుచుకుని చిన్న పిల్లల మాదిరిగా రోజంతా ఆనందంగా గడిపారు. దేవుడు దయవల్ల ఇన్నేళ్ల తర్వాత కలుసుకుందాం, నాకు చాలా సంతోషంగా ఉంది. అందువల్ల కొన్నిసార్లు నాకు మాటలు రావడం. నేను హౌస్ వైఫ్నే, మా వారు డాక్టర్, కొడుకు కోడలు డాక్టర్, నాన్న, మా నాన్న, అన్న, వది అన్న, తమ్ముడు వాళ్ళు డాక్టర్స్. మా పెద్దమ్మాయే నన్ను ఇక్కడికి పిలుచుకొచ్చింది ఇక్కడికి అందరినీ కలుసుకునేందుకు. జెంట్స్ అన్న వాళ్ళు బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఫ్రెండ్షిప్ అవుతుంది, వాళ్ళు కలుస్తారు. కానీ లేడీస్ని ఆ ఇళ్లలోకి వెళ్ళిపోయాక ఆ ఇంటికి మేము బంధించబడ్డట్టు అవుతూ ఉంటాం. అట్లాంటిది మమ్మల్ని అందరినీ ఒక చోట రావటానికి కోఆపరేట్ చేసినటువంటి వాళ్ళందరూ, అంటే మా వెనక మా హస్బెండ్స్ కూడా అందరూ, వాళ్ళు పిల్లలు మమ్మల్ని తీసుకురావటానికి. ఎందుకంటే మేము ఇప్పుడు ఓల్డ్ ఏజ్, వీఆర్ డిపెండెంట్స్. ఎక్కడికైనా వెళ్ళాలంటే మా ఏదో ఒకటి ఆధారం లేకుండా మేము బయటికి కదిలే పరిస్థితి కాదు. ఎందుకంటే అందరికీ 70 ఇయర్స్ వచ్చిన వాళ్ళని, అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని కలిసేటట్టుగా చేసినటువంటి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తమతో కలిసి చదువుకొని మృతి చెందిన తోటి స్నేహితుల మరణానికి మౌనం పాటించి నివాళులు అర్పించారు. వరంగల్ ఫాతిమా స్కూల్లో చదివిన మరింత మంది విద్యార్థులను కలుస్తామంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్ర బ్యాంక్ లో పనిచేశాను నేను. ఆ తర్వాత ఇంకా నాకు 3 పిల్లలండి, ఒక బాబు, ఇద్దరు పాపలు, 3 కూడా స్టేట్స్ లోనే ఉంటారు. తర్వాత కానీ మేము ఇట్లా 53 ఏళ్ళ తర్వాత మీట్ అవ్వడానికి మెయిన్లీ కారణం సరస్వతి, ప్రభావతి. వాళ్ళే ఒక్కొక్కళ్ళని కలెక్ట్ చేసి, నంబర్లు కలెక్ట్ చేసి అందరినీ కలిపారు. ఆ తర్వాత ఇక మొత్తం ఎలాగైనా ఎక్కడైనా కలుసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం మేము. బాటనీ చేసి లెక్చరర్గా చేసి 11లో రిటైర్ అయ్యాను. నేను మా ఫ్రెండ్స్ అందరి కొరకు ఒక చిన్న కవిత రాశాను. రీయూనియన్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫాతిమా గర్ల్స్ మల్టీపర్పస్ హై స్కూల్, కాజీపేట్, వరంగల్, 1916 బ్యాచ్. ఫ్రెండ్స్ మిత్రోత్సాహం, షడ్రుచుల సమయం మనం, మావి చూ తినగానే కోయిల పలికేనా, రీయూనియన్ అనగానే చిరునవ్వులు చిందేనా. మరి ఇప్పుడు అమ్మమ్మల నానమ్మల హోదాలో వచ్చిన ఆనాటి అమ్మాయిలు ఓనీల స్థానంలో నిండుగా చీర కట్టు, జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకుంటూ సరదాగా గ్రాండ్ చిల్డ్రన్ కబుర్లతో, ఆరోగ్య సూత్రాలతో అనుబంధాలను బలపరుచుకుంటూ సంతోషంగా గడుపుతున్న సమయం అమూల్యం. తొలిదశ తెలంగాణ ఉద్యమం 1969లో విడిపోయిన వీరంతా మళ్లీ స్వరాష్ట్రంలో కలుసుకుని జ్ఞాపకాల దొంతరలో మునిగి తేలారు.